ఇప్పుడు మన ఎమ్మెల్యేలా ప్రయత్నం చేసుకుంటారు ముఖ్యమంత్రి గారిని కలవడానికి, నన్ను కూడా రమ్మని వాళ్ళు ఆహ్వానించారు. బహుశా 5 గంటలకు టైం ఇచ్చిందని మన వాళ్ళు చెప్పారు. ఇప్పుడు నేను మన ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తున్నా, ఎమ్మెల్యేతో మాట్లాడి మంత్రి దామోదర్ కలుస్తాము. దామోదర్ కలిసిన తర్వాత 5 గంటలకు కలిసే అవకాశం ఉంటే కలుస్తాం. ఏదేమైనా సుప్రీంకోర్టు తీర్పు 1వ తారీఖు నాడు వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన రోజు, భారతదేశంలో అందరికంటే ముందు తెలంగాణ ప్రభుత్వమే వర్గీకరణ అమలు చేస్తుంది. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో కూడా వర్గీకరణ అమలు చేయడానికి ఆర్డినెన్స్ కూడా జారీ చేస్తాం అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఓకే, సంతోషం, స్వాగతిస్తాం. ఇప్పుడు నేను ఒక మాట చెప్పు, జడ్జిమెంట్ వచ్చి 20 రోజులు, అందరికంటే ముందు అమలు చేస్తారనేది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి అమలు చేయడం కోసం 20 రోజుల్లో ఏం నిర్ణయాలు తీసుకున్నాడు అనేది ఇంపార్టెంట్ కదా. కదా నేను అదే అంటున్నాను, అమలు చేస్తామని అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఇప్పటికి 20 రోజులు, 20 రోజులు అమలు కోసం ఏ చర్యలు తీసుకున్నాడు? కేసును జడ్జిమెంట్ కాపీని స్టడీ చేశారా? స్టడీ చేసిన తర్వాత ఈ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి ఏ ప్రయత్నం చేయాలా, ఏ నిర్ణయాలు తీసుకోవాలనేది ఆలోచించాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి, ప్రభుత్వం కదా. కాబట్టి ఇప్పుడు నేను పోతున్నా కదా, ఓకే నువ్వు అసెంబ్లీలో ఏం చెప్పావో కదా అమలు చేయమని నేను కోరుతాను, అంతే కదా. మరి 20 రోజులు దానికి అనుగుణంగా ఏం చేసింది అనే విషయం కూడా నేను అడుగుతా, ఏం చెప్తాడో చూద్దాం. నేను ఇప్పుడు పోయేదే ముఖ్యమంత్రి దగ్గరికి కదా. ఆయన నిండు శాసనసభలో ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ అమలు చేస్తాం, ఆర్డినెన్స్ తీసుకొస్తాం అందుకోని అన్నాడు. అందుకు అనుగుణంగా 20 రోజులు ఏ స్టెప్స్ తీసుకున్నాడు అనే విషయం నేను కనుక్కోవాలి. ఇప్పుడు నువ్వు ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకొని అమలు చేయమని చెప్పి నేను కోరుతా. దానికి సమాధానం ఏందని ఆయన చెప్పండి అండి, చెప్పినాక మనం మాట్లాడుతాం. ఏ బంధు లేదు, ఎక్కడున్నా బంధు, వాళ్ళ ఊర్లలోనే బంధు లేదు, వాళ్ళ ఊర్లోనే బంధు కావద్దు. వాళ్ళ ఊర్లలో మాలలే రోడ్ ఎక్కారు. సామాన్య మాలలు వర్గీకరణ త్వరగా జరగాలని కోరుకుంటారు. స్వార్థపరులు వాళ్ళు వాళ్ళ కుటుంబాలే బాగుపడాలి అని చెప్పి అనుకునే స్వార్థపరులు అక్కడక్కడ ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తుంది. ఇప్పుడు వాళ్ళ నిర్ణయాన్ని అమలు చేయడానికి వాళ్ళ కులమే రోడ్ మీదకి రాదు. అసలు వర్గీకరణ సమర్థించే సమాజం వాళ్ళ పిలుపును పట్టించుకోదు. ఇప్పుడు 2 గదే జరుగుతుంది కదా, వాళ్ళు రోడ్ ఎక్కలేదు, బంద్ కాలేదు అంటే అర్థమైంది. సమాజం యావత్తు వర్గీకరణ కోరుకుంటుంది, మాలలు యావత్తు వర్గీకరణ కోరుకుంటుండ్రు సామాన్య ప్రజలందరూ కలిసి. అందుకనే వాళ్ళు రోడ్ ఎక్కలేదు. సమాజం వర్గీకరణ కావాలంటుంది కాబట్టి బంద్ ఎక్కడ కాదు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ ఏమైనా భారీ బహిరంగ సభ పెట్టే అవకాశం ఉందా? ముందు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాల్లో వర్గీకరణ తక్షణం అమలు చేయించుకోవడం అనేది దృష్టి పెడుతున్నాం మనం. ఒకటి, తెలంగాణలో అందరికంటే ముందు అమలు చేస్తామంటూ రేవంత్ రెడ్డి గారు, ఆయనను కలుస్తాం, త్వరగా అమలు చేయాలని కోరుతాం. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయనే వర్గీకరణ గతంలో చేసినోడు, మళ్ళీ చేస్తామని చెప్తున్నాడు. స్టాలిన్ గారు స్వాగతించిండు, అక్కడ అమలు జరుగుతుంది, ఇంకా దాన్ని పటిష్టంగా అమలు చేయించాలి. సిద్ధరామయ్య గారు కర్ణాటకలో చేస్తామని చెప్పిండు ఆయన. ముందంటే మన దృష్టి త్వరగా వర్గీకరణను అమలు చేయించుకోవడం మీద దృష్టి పెట్టారు. అమలు జరిగినాక మిగతా విషయాలు. తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గం చెంది ప్రాతినిధ్యం మంత్రి ఉన్నప్పటికీ కూడా ప్రాతినిధ్యం ఉందంటారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? రెడ్లతో పోల్చుకుంటే మాదిగల స్థానం తక్కువే, మాలలతో పోల్చుకున్నా మాదిగల స్థానం తక్కువే. అగ్రకులాల్లో రెడ్లకు ఉన్నంత ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీలో ఇంకా వేరే వాళ్ళకు ఉండదు. దళితుల్లో మాలలకు ఉన్నంత ప్రాధాన్యత మాదిగలకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండదు, అది సాక్ష్యమే. ఉదాహరణకు ఇప్పుడు క్యాబినెట్ ర్యాంకులోనే స్పీకర్ కూడా మాలే కదా, మంత్రి సంబంధించిన కూడా ఉన్నారు కదా, ఉన్నారా లేరా, ఉన్నారు కదా. ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం సీట్లన్నీ వాళ్ళు లాక్కున్నారు కదా. అంటే రాజకీయంగా చూస్తే మొత్తం కాంగ్రెస్ పార్టీ మాలలకే పెద్దపీట ఎత్తదనే విషయం రుజువుతుంది. మల్లికార్జున ఖర్గే కూడా కర్ణాటక నుంచి మాల సామాజిక వర్గమే అంటాం. ఇప్పుడు ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద ఎందుకు స్పందించలేదు కాంగ్రెస్ అధిష్టానం? ఎందుకు స్పందించలేదు? ఇంతవరకు స్పందించలేదు కదా. దాన్ని బట్టి అర్థమేమవుతుంది అంటే వర్గీకరణకు అనుకూలం అయితే వెంటనే స్పందించేవాళ్ళు, అనుకూలం కాదు కాబట్టి స్పందించలేదు. నేను వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు రాష్ట్రపతి ఫోటో చూపించాను చూడండి,
రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ అది 99లో అప్పుడు మాలమోహన్ నాయుడు లీడరు పివి రావు గారు ఒక మధ్యవర్తి మాల పెద్ద అయినే ఒక వర్ధన్ అని ఒక స్వచ్ఛంద సేవ సంస్థ నడిపేట అయిన మధ్యవర్తి ఈ వర్గీకరణ సమస్య పరిష్కరించుకోవడానికి కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి సిట్టింగ్ చేయించాడు. ఇప్పుడు జూపటి ప్రభాకర్ అందులో ఉన్నాడు, మల్లు రవి కూడా అందులో ఉన్నాడు. ఓకే, మాదిగల నుంచి నేను ఒక్కనే పోయినా, కానీ మాలల నుంచి 4-5 వచ్చారు అని ఒక ఒప్పందం జరిగింది. అప్పటికి ఈ ఇష్యూ రాష్ట్రపతి దగ్గరకు ఉన్నది, రాష్ట్రపతి కూడా దళితుడు. అందులో 2 అంశాలు ఉంటాయి. దళితుల్లో అసమానతలున్నాయి అనేది ఒక అభిప్రాయం ఉమ్మడిగా అంగీకరించాం. ఈ అసమానతల నిర్మూలన కోసం వర్గీకరణ అమలు చేయమంటాడా వద్దంటాడా అనేది రాష్ట్రపతి మీద ఉన్నది. రాష్ట్రపతి నిర్ణయానికి అసమానతల నిర్మూలన కోసం వర్గీకరణ మీద ఏం చెప్తాడు అనే దాని మీద ఆయన మాట కట్టుబడి ఉంటామని చెప్పి ఒప్పందం జరిగింది. ఓకే, మరి ఆయన వర్గీకరణకు అనుకూలంగా తీర్పు చెప్పాడు. కట్టుబడి ఉండాలా వద్దా? మేము కట్టుబడి ఉండమని స్టేట్మెంట్ ఇచ్చారు. కట్టుబడి ఉండమని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరు అప్పుడు ఉద్యోగం నడిపింది? ఎవరు? పివి రావు. స్టేట్మెంట్ ఇచ్చాడు. కట్టుబడి ఉంటే ఇప్పుడు సమస్య ఎంత దూరం ఎందుకు వస్తుంది? కట్టుబడి వెళ్ళని అండి, సభ్యం ఎవరు ఎవరు ఆలోచనకు అనుగుణంగా వాళ్ళు వెళ్తారు. నేను దాన్ని ఏమో వాళ్ళు వెళ్తారంటే నేను ఆపేది లేదు, అడ్డుపడేది లేదు, వెళ్ళలేదు. 30 ఏళ్ళుగా నా మీద వార్తలు రానిదేవా అని ఉంటుందా కదా సార్? అందరూ కూడా అండవ మారదని చెప్పి అంబేద్కర్ తర్వాత మందకృష్ణ మాదిగారి చరిత్రలు ఉండిపోయేది అని మొన్న మీరు వచ్చినప్పుడు భార్య రాయంలో ప్రజలందరూ కూడా మాట్లాడడం జరిగింది. 30 ఏళ్ళ ఉద్యమాన్ని నడిపి చరిత్రలు ఉండిపోయినారు మీరు, ఎట్లా అనిపిస్తుంది? అన్న ఇప్పుడు ఒక జాతికి ఒక సమాజానికి తరతరాలుగా అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయం జరుగుతున్న వర్గం నుంచి పుట్టిన మేము ఆ వర్గానికి న్యాయం జరగాలని పోరాటం మొదలుపెట్టాము. ఆ పోరాటంలో 3 దశాబ్దాలు. ఓకే, ఈ 3 దశాబ్దాల్లో ఎన్నో అనుభవాలు, కష్టాలు, బాధలు, నిందలు, జైళ్ళు, మరణాలు, కుట్రలు ఇవన్నీ చూసాం. చివరికి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు మన బిడ్డలు ఇవన్నీ చూసాం. అంతిమంగా ఒక 30 ఏళ్ళ తర్వాత ఒక పరిష్కారం విజయం దక్కింది. ఏంటంటే అభిమానంతో అట్లా అనవచ్చు కానీ, అభిమానంతో అట్లా అనవచ్చు కానీ నేను నన్ను నమ్ముకున్న నేను పుట్టిన నా జాతికి ఒక నిజమైన సేవకుడుగా పనిచేశాను. మిగతా విషయాలు నాకు అనవసరం సార్. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మీకు వెన్నదానిగా ఉన్నారు, మీరు కృతజ్ఞత కూడా తెలిపినారు. ఎప్పుడు కలవబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు? వెంటనే కలుస్తాను కదా ఇక. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కలిసిన తర్వాత వెంటనే 25-30 లోపు ఆయన కూడా కలవడానికి అవకాశం. సార్, గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు, రాజకీయ పార్టీ సపోర్ట్ లేదు. ఇప్పుడు ఏమైనా పోటీ చేసి బీజేపీ సపోర్ట్ తీసుకొని ప్రజాప్రతినిధిగా ఉండాలని ఒక ఆలోచన ఏమైనా ఉందా? అంటే నేను ముందు వర్గీకరణ అంశం అమలు చేయడం మీద దృష్టి పెట్టాను. అమలు జరగడం మీద దృష్టి పెట్టినప్పుడు మళ్ళీ మిగతా విషయాల గురించి ఆలోచించడం కంటే నాకు కండువ మారదని చెప్పాను, సంకేతం అదే. అయితే సమాజంలో బాధిత వయసు ఉన్నప్పుడు ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకుంటే సమాజానికి ఉపయోగపడుతున్నో ఆ నిర్ణయం తీసుకుంటాను. సమాజానికి ఉపయోగపడే నిర్ణయం తీసుకుంటా కానీ ఇంకోటి కాదు. కాబట్టి భవిష్యత్తు రోజులు ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేకపోయినా ముందు తక్షణం అమలు చేయించి చూడడం మీద మాత్రం దృష్టి పెడతాను. ఎంఎస్పీ ఉంటుంది ముందు అమలు చేయడం దృష్టి పెట్టినాక మీకు తర్వాత రాజకీయ